ఉపవాసం ఉన్నటువంటి చాగమరిలో ఇమామ్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు. దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తున్నది. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్న గెద్దలూరులో ఒక గిరిజన బిడ్డ, ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం, సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారీ ఇచ్చి గొడ్డళ్లతోటి నరికి చంపినటువంటి నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా బాబాయిని గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని, దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారీ ఇచ్చాడని వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ ఓడి మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా వీళ్ళ ఫ్యాన్ గుర్తు కాదు, వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలు గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వీళ్ళ అకృత్యాలు నిత్యకృత్యాలు అయిపోయినాయి. ఇది ప్రజారంజిక పాలన కాదు, ప్రజాభక్షక పాలన. ప్రజలు రక్షించటం కాదు, ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు నా వాళ్ళని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఈ వర్గాల మీద 5 ఏళ్ళుగా మీరు చేస్తున్నటువంటి దాడులు 300 మందిని బీసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు, 188 మంది ఎస్సీ బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు, 50 మంది మైనారిటీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు, 63 మంది ఎస్టీ బిడ్డల్ని అతి కిరాతకంగా చంపారు. అంటే నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 2019లో నువ్వు ఒక్కసారి అవకాశం అంటే నమ్మి ఓటేసిన పాపానికి 596 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల్ని పుట్టన పెట్టుకొని కిరాతకంగా చంపి ఈ రోజున నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనటానికి నీకు నోరెలా వస్తుంది జగన్ రెడ్డి? ఈ రోజున మాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి. అంటే మీకు అండగా నిలబడ్డటువంటి వర్గాలని ఈరోజు మా సంక్షేమం మర్చిపోయారు, మా అభివృద్ధి మర్చిపోయారు, చివరికి మా ప్రాణాలు తీసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. నేను అడుగుతున్నా పోలీస్ అధికారుల్ని, మీరు చట్టాన్ని కాపాడాలి, ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల కష్టంతో
కట్టేటువంటి ట్యాక్స్లు